हेलो फ्रेंड्स, वेलकम टू सुगुस किचन। इवाला मनम जीरा राइस एला चेसुकोवालो चूसुकुंदाम। सिंपल रेसिपी लो जीरा राइस कोसम मनम मुंदुगा ओक गिन्ने पेट्टुकोनी अंदुलो कोद्दिगा आयिल वेसुकोनी वेडी चेसुकुंदाम। आयिल वेडेक्कुतुन्नप्पुडु ओक 2 टेबल स्पून नेय्यि कूडा इंदुलो याड चेसुकुंदाम। नेय्यि వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క 2 అంగుళాలు, 4 లవంగాలు, 4 ఇలాయచీలు వేసుకుంటున్నాం। ఇవి రోస్ట్ అవుతున్నప్పుడు, జీరా రైస్ కాబట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి। ఇప్పుడు మనం 1-2 పచ్చిమిర్చి వేసుకొని 1 గుప్పెడు పుదీనా లీవ్స్ కూడా ఇందులో వేసుకొని ఇవి ఆయిల్ లో బాగా ఫ్రై అవ్వనిద్దాం। 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి। ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగా రైస్ నానబెట్టుకుంటాం కదా, అలా నానబెట్టుకున్న రైస్ కి వాటర్ రెడీ చేసుకుందాం। 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ వాటర్ గా నేను వేసుకుంటున్నాను। ఇందులో మనం టేస్ట్ కు సరిపడా salt యాడ్ చేసుకుందాం। ఇప్పుడు లిడ్ పెట్టేసేసుకోవాలి। ఒక 5 నిమిషస్ లో మనకు వాటర్ బాయిల్ స్టార్ట్ అయిపోతుంది। ఇలా వాటర్ బాయిల్ స్టార్ట్ అయిపోయినప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ మొత్తం తీసేసి రెడీగా పెట్టుకొని ఇందులో వేసుకోవాలి। ఇలా రైస్ వేసుకొని మనం వీటిని మిక్స్ చేసుకుంటే మనకు ఒక 5 టు 10 నిమిషస్ లో జీరా రైస్ రెడీ అయిపోతుంది। ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం। మిక్స్ చేసుకొని బాయిలింగ్ చేసుకుంటే మనకు జీరా రైస్ రెడీ। చూసారా, మన జీరా రైస్ రెడీ। థాంక్యూ।